గ్రేటర్ విస్తరణ ఇక లేనట్టే జిహెచ్ఎంసీ పరిధి యథాతథం అవుటర్ పరిసర గ్రామాలు అర్బన్ పరిధిలోకి మున్సిపాలిటీలోకి సమీప గ్రామ పంచాయతీ విలీనానికి గవర్నర్ నామంతో ఆర్డెన్స్ జారీ మూడు జిల్లాల్లో యాభై పంచాయతీల గుర్తింపు మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో మార్పులు లేవు అంటూ చూస్తా ఉన్నాం సో జిహెచ్ఎంస పరిధి యథాతథంగా కోసా ఉన్నది ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని అధికార వర్గాలు వెల్లడించాయి అవుటర్ పరిసర గ్రామాలను మాత్రం సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం కు జారీ చేసింది మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల పరిధిలోని యాభై యొక్క గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి వీటికి సంబంధించిన వార్డు కేటాయించారు చుట్టూ ఉన్న సమీప మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు సుదీర్ఘంగా కసరత్ చేసింది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేయగా ఆ నిపుణులు మూడు జిల్లాలకు చెందిన ఔట్ సమీప గ్రామాలు పర్యటించి వివిధ అంశాలపై స్టడీ చేశారు అనంతరం ఏ గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలనే అంశంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ స్థానిక నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నది సో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఒక పరిధి కిందికి చెప్పేసి అందరూ అనుకున్నారు సో ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయత్నం చేసింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జేహెచ్ఎంసిలో ఎలాంటి గ్రామాలు విస్తరణ లేనట్టే ఉంది ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాదు లేకపోతే ఓవరాల్ చుట్టూనాడు గ్రామాలు అయితే మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలో చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఉంది సో మొత్తానికైతే జేహెచ్ఎంసి అయితే మళ్ళీ సేమ్ అదే విధమైనటువంటి ఉన్న పరిస్థితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది సో దాంతోపాటు ఎలక్షన్ కూడా త్వరలో జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి